మీరు మీ విద్యాభ్యాసం అంతా ప్రాథమిక విద్య అంతా ఎక్కడ జరిగింది సార్? సంగారెడ్డి మొత్తం మొత్తం టోటల్ సంగారెడ్డి ఉన్నత విద్య. ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ దాకా చదివినండి. ఎందుకు మళ్ళీ ఉన్నత విద్యకి వెళ్ళలేదా? ఇక చదువు కంటే ఎక్కువ పాలిటిక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఏముంటుంది అంటే ఫాదర్స్ సపోర్టు, లేకపోతే వాళ్ళకు ఎక్కువ శాతము సపోర్ట్ ఉంటుంది పేరెంట్స్ది. నాకేముండంటే యాక్చువల్గా మదర్ కష్టమే కాబట్టి కేవలం మేము బతకడానికే ఉపయోగపడుతుండేది. ఇక ఎందుకో కొద్దిగా కసిగానే అంటే అప్పుడున్న పరిస్థితులలో వెళ్ళి వ్యవస్థలో కొద్దిగా నాకు ఇబ్బంది రావడము చేయడం వల్ల ఆ ఏజ్లో కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ చూస్తే నేను పొలిటికల్ అంటే నాకు ఒక కసిగా పెరిగిన ఆ కసిలోనే పాలిటిక్స్ అంతే, వేరేది ఏం లేదు. మళ్ళీ చదువు మీద పెద్ద కాదు ఇంట్రెస్ట్. చదువు ఆ కసి చదువు మీద ఎందుకు చూపించలేకపోయారు? అంటే జనరల్గా ఏముంటుందంటే ఇంట్లో అన్ని వసతులు ఉండి చదువుకొని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనేమో పాలిటిక్స్లోకి వస్తారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే చదువుకొని జాబ్కి వెళ్ళిపోతారు. నేను జాబ్ కోణంలో లేకుంటే కాబట్టి ఇక చదువులోనే కొట్టాలా. యా ఇప్పుడు నాది నేను కష్టపడితేనే ఎదగాలి. ఇప్పుడు నాకు ఎవరో బ్యాక్గ్రౌండ్ ఫాదర్ అంటే బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే నేమో ఎట్లానా మంచిగా చదువుకొని తర్వాత పాలిటిక్స్ ఉన్న ఒక 25 సంవత్సరాలకు 30 సంవత్సరాలు పాలిటిక్స్లోకి వచ్చి అట్లా చేసే అవకాశం చాలామందికి ఉంటుంది. ఏది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పాలిటిక్స్ ఉన్న వాళ్ళకు. ఇప్పుడు మా సుంటోళ్ళకు మేమే కష్టపడి ఎదగాలి పాలిటిక్స్లో అనుకున్నవానికి ఇటు చదవలేము. చదివి ఎదగాలంటే లాంగ్ టైం పడుతుంది. ఎందుకో చిన్న ఉన్నప్పటి నుంచే మైండ్లో అది అట్లా ఆ రకమైన పాలిటిక్స్ దగ్గర మైండ్ డైవర్ట్ అయిపోయింది. అందుకే ఇక చదువుకొని జాబ్ చేసుకుందామనే ఆలోచన కంటే చిన్న కుటుంబంచి ప్రతి ఒక్కరి మూమెంట్లో వెళ్ళిపోయి అందరికీ ఒక కార్యకర్తగా పనిచేస్తూ అంచెలంచెలు ఎదగాలనే దాని మీదనే బాగా పనిచేస్తూ ఉంటాం. 10th క్లాస్ ఫస్ట్ టైం పాస్ అయ్యారా? 10th క్లాస్ ఫస్ట్ టైమే పాస్ అయినా. అప్పట్లో ఫస్ట్ క్లాస్ వచ్చిందే బాగా? లేదు, చదువు మీద ఇంట్రెస్ట్ లేదు కదా. థర్డ్ క్లాస్లో పాస్ అయినా. మళ్ళీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా? ఇంటర్మీడియట్ పాస్ కాలే. ఏమి ఏ గ్రూప్ చదివారు ఇంటర్మీడియట్లో? ఇంటర్మీడియట్ హెచ్చేసాను. అది హెచ్చేసాను అంటే అదైతే ఈజీగా ఉంటుందా? చదివేటోని కాదు, ఫ్యాక్ట్ చెప్పాలంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. కాలేజీలో కూడా ఇక పాలిటిక్స్ కోసమే కాలేజ్ అన్నట్టుగా హెచ్ఈసి అంటే దాంట్లో సీక్స్ ఉంటుంది కాబట్టి ఇక పాలిటిక్స్ పౌరశాస్త్రం అదంతా ఉంటుంది. సర్వీస్ అట్లా కూడా అవే ఆ ధర్నాలు ఆ కార్యక్రమాలు పాలిటిక్స్ స్టూడెంట్స్ ఇష్యూలు తీసుకొని ధర్నాలు చేయడము, ప్రిన్సిపాల్స్ నిలదీయడము ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంటాయి. అందువల్ల స్టూడెంట్ యూనియన్లో పనిచేశారు ఇంటర్మీడియట్లో మీరు? నేను స్టూడెంట్స్ యూనియన్లో పనిచేసిన. ఏ యూనియన్లో ఉన్నారు అప్పుడు? నేను ఏబీవీపీ ఆర్గనైజర్గా ఉంటే. ఓకే, ఏబీపీ ఆర్గనైజర్గా ఉంటే నేను బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఏబీపీ ఆర్గనైజర్గా ఉంటే అక్కడ నేను స్టూడెంట్స్ ఎలక్షన్లో కూడా ఒకసారి సెక్రటరీగా గెలిచిన. అక్కడ నుంచే స్టార్ట్ అయింది అనుకోండి పాలిటిక్స్. సెక్రటరీగా కూడా గెలిచారు. ఓకే, అప్పట్లోనే మీరు అన్ని విజయాలు సాధించారు. ఎలా ఉండేది అప్పట్లో స్టూడెంట్? మీకు ఆపోజిట్ ఎవరు? అప్పటికి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అప్పటికి ఎక్కువ నక్సలైట్ ఆర్గనైజేషన్స్ పీడిఎస్యు ఆర్ఎస్యు ఈ ఆర్గనైజేషన్స్ స్ట్రాంగ్ ఉంటుండే. మళ్ళీ బెదిరించలేదా వచ్చే ఆ రోజులలో? అవే కదా అప్పుడు బెదిరించుడు అంతా చాలా టైట్ ఉంటుండే ఆర్గనైజేషన్స్. అంటే పీడిఎస్ వాళ్ళు ఎవరు కూడా బెదిరించలేదా? అంటే ఇక అప్పుడు మేము కూడా అట్లే ఉంటుండే. తప్పుకోకపోతే అన్నాలు చెప్తాం. మేము కూడా ఆ రోజులలో నుంచి స్ట్రాంగ్గానే పనిచేస్తున్నాను. ఓకే ఓకే, ఎంపీ అనేది పాత ఆర్గనైజేషన్ అంతా స్ట్రాంగ్గా పనిచేస్తున్నాం. అంతా బాగా క్లాసులు బాయ్కాట్ చేయించేది అన్నీ చేస్తుంటారా? బాగా అసలు స్టూడెంట్స్ సమస్యల మీద బాయ్కాట్ చేయించడము, ఇక అనేక కార్యక్రమాలు దీక్షలు చేయడము ఇలాంటి కార్యక్రమాలు ఇక అక్కడి నుంచే స్టార్ట్ అయింది అనుకోండి. కాలేజ్ నుంచే స్టార్ట్ అయింది మూమెంట్. మళ్ళీ ఎందుకు కట్టుకొని పాస్ అయ్యి వచ్చు కదా ఇంటర్మీడియట్? ఎందుకు అక్కడికే అంటే ఇంటర్మీడియట్ అయిపోయి సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశారు? ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశారు. పాస్ అయినా ఫస్ట్ ఇయర్ పాస్ అయినా సెకండ్ ఇయర్ ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిపోయినా ఆడికి ఆగిపించిన. ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసింటే డిగ్రీ చేసేవారు కదా. ఇక అది మొదలయ్యేది పెద్ద ఇక ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ లేదు కదా.